నుంచే కుటుంబ పెద్ద అనారోగ్యంతో మృత్యుందగా ఉన్న ముగ్గురు కొడుకుల్లో ఇద్దరు దివ్యాంగులు కావడంతో పాటు మరో కొడుకు కూడా విధి వైపరీత్యంలో చేతి వేళ్లను పోగొట్టుకోవడంతో ఆ ఇంటి ఇళ్లలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న ఘటన వేములవాడ గ్రామీణ మండలం పాజుల్ నగర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ముగ్గురు కొడుకులు ఉన్నప్పటికీ దిక్కుతోచని స్థితిలో ఓ కుటుంబ ఇల్లాలు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న ఘటన భీములవాడ గ్రామీణ మండలం పాజుల్ నగర్ గ్రామంలో చోటు చేసుకుంది. అనారోగ్యంతో భర్త మృత్యుందగా ముగ్గురు కొడుకులను కష్టపడి పెళ్లి చేసినప్పటికీ పెద్ద కొడుకు చిన్న కొడుకు దివ్యాంగులు కావడంతో రెండవ కొడుకు పైన పూర్తిగా భారం పడింది. అయితే తల్లికి తోడుగా ఉంటున్న రెండవ కొడుకు కూడా ఈ మధ్య జరిగిన ఓ ప్రమాదంలో రెండు వేళ్లను కోల్పోవడంతో ఆమె పరిస్థితి దీనంగా మారిపోయింది. స్థానిక శాసనసభ్యులతో పాటు దాతలు కూడా ముందుకు వచ్చి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని తల్లి లక్ష్మి కోరుతుంది. నడుకొడుకు ఆయన ఒక్కడే ఇద్దరు మేము అందరం వారు బతకాలి. మాకే ఆధారం లేదు. మా ఆయన తాగి తాగి అప్పుని చేసి చంపేది. మాకేదన్నా చల్లని కోరుకుంటున్నాను. ఈ చిన్న ఈయన ఇద్దరికి చిన్నప్పటి నుంచి నేను చేస్తున్నాను. ఇప్పుడు ఆయన 35 ఏళ్ళు ఈయన 27 ఏళ్ళు అన్నీ చిన్నపిల్లలు చేసినట్టు చేస్తున్నాను. మాకేదన్నా సాయం చేయగలరని నేను 30 సంవత్సరాలు ఉన్నా నేనే బాత్రూమ్కైనా నేనే గడుగు. నేనే చిన్నపిల్లల వాళ్ళకి చేసినట్టు చేసినా. నాకు నడుపు కొడుకు ఇద్దరు ఆడిపిల్లలు ఆయన పని చేయగలిగాడు. ఇప్పుడు 5 నెలలుగా ఆయన చేతులు పోయింది. ఇప్పుడు ఈయనకు కూడా చిన్నపిల్లలకనే చేయాలి. ఈయనకి ఇద్దరికి స్నానం నేనే చేయించుడు, బాత్రూమ్ నేనే గడుగు, అన్నీ నేనే చేసుడు. మీరేదన్నా మీరు ఏదన్నా సహాయకారం చేయాలి కానీ కోరుతున్నాను. ఏమైనా సార్ మస్తు కష్టంలో ఉన్నాం. ముగ్గురు కొడుకులు, నా కొడుకులు ఇద్దరు ఊహించలాగే. ఒక్క కొడుకు మంచిగా ఉన్నాడు. నా కొడుకు ఏదైనా జాబ్ ఇచ్చారు. పాలనా గ్రామం మాది. నాకు ముగ్గురు ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు హ్యాండిక్యాప్డే. నాన్న చిన్నప్పుడు 3 సంవత్సరాల కింద ఆరోగ్యంతో చనిపోయాడు. ఇది ఇద్దరికి మొత్తం కుటుంబ భారం అంతా నా పైన ఉంది. నేను డిగ్రీ అక్క చదువుకున్నా, నాకు ఆర్థికంగా లేక మధ్యలో చదువు మానేసి వర్క్ చేసుకుంటా కుటుంబ భారం అంతా నడుస్తున్నా. నాకు 3 నెలల కింద చేతులు కట్ అయినాయి మిషన్లో పడి. ఇప్పుడు 5 నెలల నుంచి ఇంట్లోనే కూర్చుంటూ ఆర్థికంగా బాగా ఇబ్బంది ఉన్నది. మళ్ళా అప్పులు బాగా అయినాయి. దుబాయ్ పోయి అప్పుల బాధతో మళ్ళీ అచ్చడైంది. అక్కడ వర్క్ లేక మోసం పోయి ఇంటి దగ్గరికి వచ్చి ఏదో వర్క్ చేసుకుంటాం. వృత్తి జీవన ఉపాధి సాగించుకుంటాం. ఇంత కుటుంబ భారం అంతా నేనే మోస్తున్నాం. పెద్ద చిన్నైనాకు మొత్తం ఏం మాటలు ఆయన మొత్తం నేనే చూసుకోవాలి. పెద్దన్న కూడా అంతే, మొత్తం హ్యాండిక్యాప్డ్. ఆయన కూడా మొత్తం బాత్రూమ్ అన్నీ అమ్మనే చూసుకుంటుంది. ఇప్పుడు ఆర్థికంగా లేక దాతలు ఏమైనా ఉంటే మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. నాకు ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళకు కూడా ఆర్థికంగా మాకు ఎటువంటి జాగ లేదు. ఇదే ఒకటి ఇల్లు. దీనికి ఎవరైనా దాతలు ఉంటే సహకరించాలని కోరుకుంటున్నాను.